ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ రోజున తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రోజంతటిని దీవించండి, ఈ రోజంతటిని ఆశీర్వదించండి. ఈ రోజున చేయబోతున్న ప్రతి పనిని నాయన మీ చేతికి అప్పగిస్తుండగా ప్రభువ తండ్రి, ప్రతి పనిలో మీ సహాయాన్ని దయచేయండి నాయన. ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రతీది కూడా సజావుగా సాగడానికి నాయన మీ కృప చూపించమని నాయన బ్రతిమాలుతున్నాం. అయ్యా, ఈరోజు కావాల్సిన ప్రతి అవసరత నాయన, అది ఎటువంటి అవసరత అయినప్పటికీ నాయన, ఏ బిడ్డకు కూడా తండ్రి ఏ లోటు లేకుండా ప్రభువ తగిన వాటితో తండ్రి వారికి సమృద్ధిని దయచేయండి ప్రభువ. ఆహారంలోను, ఆరోగ్యంలోను, ఆర్థిక స్థితిలోను తండ్రి వారిని బలపరచమని నాయన బ్రతిమాలుతున్నాం దేవ. అయ్యా, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క రాక పోకలలో మీ యొక్క కాపుదలు నుంచండి. వారి వెహికల్స్ని అయ్యా మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి నాయన. ఎటువంటి ప్రమాదాలు వారికి జరగకుండా నాయన వారు సేఫ్గా మరలా ఇంటికి వచ్చడానికి సహాయము దయచేయమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ జ్ఞానమును, మీ తెలివిని నాయన వారికి అనుగ్రహించండి ప్రభువా. వెళుతున్న ఇంటర్వ్యూలో, రాస్తున్న ఎగ్జామ్లోనైనా మీ కృపను చూపించి తండ్రి వారు వాటిల్లో తండ్రి మంచిగా సక్సెస్ అవ్వడానికి సహాయం దయచేయమని ఆయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రవర్తనను, మా యొక్క నడవడికను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీకు ఇష్టమైన రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించండి నాయన. ఈ లోకం అనే కాడి కింద మేము చిక్కబడుకుని ఉన్నట్లు నాయన మీరే జ్ఞానంతో నడిపించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున చిన్న బిడ్డలను, యవనస్తులను, గృహిణీలను పెద్దవారి జ్ఞాపకం చేసుకోండి నాయన. గృహాల్లో ఉంటున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాల చుట్టూ మీ రక్షణ కాపుదలను కంచిని ఏర్పరచండి. వారి యొక్క పనులలో తోడై ఉండమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజున నాయన బర్త్డే యానివర్సరీలు జరుపుకున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. మీరిచ్చినటువంటి ఈ క్రొత్త సంవత్సరాన్ని తండ్రి మీకు మహిమకరంగా జరిగించడానికి తండ్రి వారికి కృప చూపించండి. ఈ సంవత్సరం అంతా తండ్రి ఆశీర్వాదకరంగా వారికి మార్చమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజులో తండ్రి మీరిచ్చిన సమయంలో అయ్యా కొందరికైనా తండ్రి స్వార్థ చెప్పగలిగిన జ్ఞానమును ప్రతి బిడ్డకును దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.